రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత కేంద్రంలో పది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు పోలీసు అభ్యర్థులను విపక్షాలు రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చాయని మండిపడ్డారు కవిత పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలకు పదిహేడు లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు ఇవాళ సాధించినటువంటి ప్రగతికి ఒకే ఒక అంశం చెప్తే సరిపోతుంది అధ్యక్ష ఇవాళ వరల్డ్ లార్జెస్ ఇరిగేషన్ స్కీమ్ అంటే అది కేవలం తెలంగాణలో ఉందని చెప్పి సగర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష నీళ్ళలో మనం ప్రగతిని సాధించినాం నిధుల విషయంలో చూసుకుంటే అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రం నాడు అరవై రెండు వేల కోట్లతో బడ్జెట్ పెట్టుకుంటే ఇవాళ రాష్ట్ర సంపదను పెంచుకొని రెండు లక్షల తొంభై వేల మూడు వందల మూడు వందల తొంభై ఆరు కోట్లతోని వాళ్ళ బడ్జెట్ పెట్టుకోగలుగుతా ఉన్నామంటే రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి పెంచుకున్నటువంటి సంపద అదేవిధంగా పెంచుకున్నటువంటి నిధుల్ని మనం ముప్పై మూడు జిల్లాలు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా పెన్షన్ల రూపంలో రైతుబంధు రూపంలో ప్రజల వద్దకు నిధులు తీసుకువెళ్తూ ఉన్నాం అనేటటువంటిది చాలా సగర్వంగా ఇవాళ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం అధ్యక్ష ఇవాళ మన ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్టయితే అధ్యక్ష వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి ప్రతి ఎకరానికి మనం ఇచ్చేటటువంటి డబ్బులు కావచ్చు కరెంటు కోసం మనం చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ప్రాజెక్టుల మీద మనం చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు మొత్తం వ్యవసాయాన్ని వాళ్ళ పండగలా తయారు చేసుకొని ఆ సెక్టర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా ఉంచగలిగేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉండడం తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ప్రజలుగా మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష మీరు గొర్రెలు ఇస్తారా మీరు చేపలు ఇస్తారా ఇది ఇస్తారా అది ఇస్తారా అని మాట్లాడిండ్రు కానీ ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పైస కులవృత్తుల మీద పెట్టినటువంటి ప్రతి ఒక్క పైసా ఉద్యోగాల కల్పనలు దారితీసింది అధ్యక్ష ఆయా వర్గాలు స్ట్రెంతన్ అవ్వడానికి దారితీసింది మన రూరల్ ఎకానమీ రీచార్జ్ అవ్వడానికి దారితీసింది అని కూడా సగర్వంగా మనం తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష మన ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొని స్ట్రీట్ వెండర్స్కి కి పది పది వేల చొప్పున దాదాపు ఐదు లక్షల ముప్పై ఏడు వేల మందికి డబ్బులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గ్రాంట్ వన్ టైం అట్లానే రెండు లక్షల పన్నెండు వేల మందికి ఇరవై వేల చొప్పున గ్రాంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఉద్యమ నినాదంలోనే నియామకాలు ఒక భాగమైనాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా మనం ఉద్యమ సందర్భంలో ప్రామిస్ చేసినాం అధ్యక్ష ప్రభుత్వం నుండి ఇచ్చే ఉద్యోగాలు ప్రభుత్వం నుండి ఇస్తాము పరిశ్రమలు పెడతాము మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష దాని అనుగుణంగానే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు రెండు లక్షల నలభై రెండు వేల నూట నలభై రెండు ఉద్యోగాలని మనం నోటిఫై చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇక కేంద్ర ప్రభుత్వాన్ని విషయానికి వస్తే మనం పది లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయని పార్లమెంటు సాక్షిగా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష కానీ ఇంతవరకు కనీసం చిటికన వేలు కూడా కదిలిచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష ఈ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష ఏమైనా కొత్త స్కీములు పెడితే ప్రభుత్వంలో పాత స్కీములు కంటిన్యూ చేసుకుంటూ కొత్త పెడితే బాగుంటుంది అన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు చేసిన స్కీములు కంటిన్యూ చేస్తే స్కీములు ఉన్నాయి అధ్యక్ష స్కాములే ఉంటాయి కాబట్టి అవి కంటిన్యూ చేసే ఉద్దేశం మాకు లేదు